మా నాయకుల్ని కొనగలుగుతారేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటారేమో, కానీ మా కరుడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇలా ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఆయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటే మనుషులు వేసుకుంటారా, రాక్షసులు వేసుకుంటారా? పేగులు మెడలు వేసుకునే వాళ్ళు తిరుగుతారే? నేను పేగులు మెడలు వేసుకో, నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట మీద పెట్టుకో, పేదోళ్ళకి ఇస్తానన్న 4000 ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు. మానవ బాంబు అయిత నేను ఎవడు గమ్మంటుండు మానవ బాంబు? నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గాపం చేయి నువ్వు, ఉత్తగ రెచ్చగొట్టే మాటలు, ఫేక్ వార్తలు, జూటా వార్తలు, నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతుండు. అరే 100, దాదాపు 200 పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు నేను వస్తే ఆటో కార్మికులు దరఖాస్తు ఇచ్చిండ్రు బయట కామారెడ్డి, దాదాపు 38 మంది ఆటో కార్మికులు చనిపోయినారు. మాకు 15,000 రూపాయలు నెల నెల సాయం చేసి మమ్మల్ని కాపాడుండ్రి అని ఆటో కార్మికులు దరఖాస్తులు ఇస్తుంది. ఈ రేవంత్ రెడ్డికి కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ కనీసం ఒక రైతును పరామర్శించిండ్రా? ఒక ఎండిపోయిన పంట పొలం చూసిండ్రా? వడగల్ల వానబడి నష్టం జరిగితే కనీసం ఓదార్చిండ్రా? ఒక ఆటో కార్మికుడు ఉరిపెట్టుకుంటే ధైర్యం చెప్పే పని చేసిండ్రా? మీకు ఎంతసేపు తీర్థనే లేదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏం డ్రామాలు, ఏం రాజకీయం, ఉరుకురికొచ్చి చూసిండ్రు, ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు చనిపోయినా, వడగల్ల వానబడ్డా, పంటలు ఎండిపోయినా కనీసం ఒక్కనాడన్నా ఓదార్చేటువంటి పని ఈ ప్రభుత్వం చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ విషయాలు మనం చర్చలో పెట్టాలి. ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల సంగతి, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు. ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు. ఇంత మోసం చేస్తాడా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు, మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తాం అన్నారు. పడ్డా ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 15 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చిన చూపి ఇచ్చిందా? అంటే అన్ని కూడా జూటా మాటలు. ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు కామారెడ్డిలో ఓటు వేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక, నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే 2 రూపాయలు తగ్గిస్తాడు. పెంచేదేమో 3 రెట్లు, దించేదేమో బెత్తెమంత. 100 రూపాయలు దాటించినావు, ఇక ఓట్లు వచ్చినాయంటే 2 రూపాయలు తగ్గించాడు. అంటే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినావు, రూపాయి విలువ పడిపోయింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఈ దేశంలో ఏమన్నా ఒక మార్పు తెచ్చిందా 10 ఏళ్ల బీజేపీ పాలన? పోనీ తెలంగాణకు ఏమన్నా మేలు చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి.